ఈ ప్రక్రియ మనం ఆధ్యాత్మికం అనే ప్రక్రియ మానసికమైంది కాదు మీ జ్ఞాపకాలకి దీనికి సంబంధం లేదు ఇది ఒక జీవ ప్రక్రియ అస్తిత్వ విధానం ఇది మీరు ఓ జీవంలా ఉన్నప్పుడే జరుగుతుంది మీరు జీవమే కదా ఇది సాధించటానికి మనం ఇక్కడ చాలా పనులు చేస్తాం కదా మీరు ఈ ఆశ్రమంలో కొందరు ఆరెంజ్ ట్యాగులతో నడవటం మీరు చూసే ఉంటారు మీరు చూసేవి సైలెన్స్ ట్యాగులు వాళ్లు వేసుకున్నవి మాట్లాడకుండా ఉండండి ఎందుకంటే నోరు మూసుకునుండటం అనేది సగం పని మౌనంగా ఉండటం మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించనప్పుడే వీలవుతుంది ఒకవేళ మీ గురించి మీరు ఏదో ఊహించుకుంటే నేను తెలివైన వాడినని అనుకుంటే ఇక నోరు మూసుకుని ఎలా ఉండగలరు చెప్పండి ఇఫ్ థింక్ స్మార్ట్ హౌ కెన్ నిజంగా మీకు ఈ ఉనికి గురించి ఏమీ తెలియదని ఒక మూర్ఖుండని మీరు తెలుసుకోగలిగితే అప్పుడు అవునా అప్పుడు మీరు జీవితం వైపు చూస్తారు కేవలం అద్భుత భావనతో ఒక్క ఆలోచన కూడా మీకు రాకుండా ఒకవేళ మీరు అన్ని విషయాల్లో తెలివైనవారనుకుంటే మీకు వివరణలు లెక్కలు అర్థం లేనిదంతా మెదడులోకొస్తుంది మీరు ఒకటి చూస్తుంటే వెయ్యి ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి అవునా మీరు ఈ సత్సంగంలో పూర్తిగా మౌనంగా లేరు మీరు నాతో ఏకీభవిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు మీలో మీరు వ్యాఖ్యలు చేసుకుంటుంటారు మీ పక్కనున్న వ్యక్తి వేసుకున్న బట్టల గురించి మెచ్చుకుంటూ నొచ్చుకుంటూ ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది జరుగుతుందా ఎందుకంటే మీ ఆలోచనలకు విలువ ఉందని మీరు అనుకున్న క్షణమే మీరు ఇక దాన్ని ఆపలేరు ఆపేందుకు వీలు కాదు మరో మార్గం లేదు అది అలా కొనసాగుతూనే ఉంటుంది మీకు మీ ఆలోచన విధానానికి ఖచ్చితంగా లేదని తెలిసినప్పుడు అది ఒక జ్ఞాపకంగా దానికదే పరిభ్రమిస్తోందని కేవలం ఆ పాత అర్థంలేని పరిభ్రమణమేనని కాని మీరు ఆనందిస్తుంటే ఆకర్షింపబడితే ఈ పరిభ్రమణమే గొప్పదనుకుంటే దాన్ని కాపలేరు అందులోని రకరకాల నమూనాలు చూస్తే అదెంత మూర్ఖత్వమో తెలిస్తే తర్వాత మెల్లగా దాని నుండి దూరం జరుగుతారు అది మొత్తం కూలిపోతుంది ఎందుకంటే మీరు దృష్టి పెట్టకపోతే అది ముందుకు సాగదు